రష్యా మరొకసారి వార్నింగ్ ఇచ్చింది, ఉక్రెయిన్కి ఆయుధాల సరఫరా ఆపండి. వాస్తవంగా ఇన్ని రోజులు ఉక్రెయిన్ ఇంకా కొనసాగుతోంది అంటే తన దగ్గర ఉన్న ఆయుధాలతో, తన దగ్గర ఉన్న సైన్యంతో కాదు, మీరు ఇస్తున్నటువంటి ఆయుధాలు, మీరు ఆయుధాలు పక్కనున్నటువంటి నాటో దేశాల ద్వారా ఉక్రెయిన్లోకి పంపిస్తున్నారు, చేతులతో పేల్చే మిస్సైళ్ళు, లేకపోతే కనుక మ్యాన్ క్యారియర్స్, మ్యాన్ ప్యాడ్స్ ఇస్తున్నారు, వీటి ద్వారా మా సైన్యం మీదకి దాడి జరుగుతుంది. మా సైన్యం మీద దాడి అంటే మా దేశం మీద దాడి. మా దేశం మీద దాడికి అక్కడ ఉన్న సైన్యానికి ఇచ్చేటువంటి ఆయుధాలు మీరు యుద్ధం చేయడంతోనే సమానం. మీరు గనక దీన్ని ఆపకపోతే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అది మీరు మా మీద చేస్తున్న యుద్ధంగా మేము భావించి ప్రారంభించినటువంటి సందర్భంలో జరిగే పరిణామాలకి మాది బాధ్యత కాదు అన్నటువంటిది స్పష్టంగా చెప్తా ఉంది. అమిడ్ ద ఆన్గోయింగ్ రష్యన్ ఇన్వేషన్ ఆఫ్ ఉక్రెయిన్, రష్యా హ్యావ్ గివెన్ ద లేటెస్ట్ వార్నింగ్ టు ద వెస్ట్, రష్యా టు టార్గెట్ వెస్టర్న్ ఆర్మ్స్ సప్లై. ఇక పైన మీరు ఆయుధాలు సప్లై చేస్తే ఆయుధాల సప్లై మీద దాడులు చేస్తామన్న తీవ్ర హెచ్చరిక జారీ చేశారు రష్యాకి సంబంధించినటువంటి సెర్జీ రెబాకు, డిప్యూటీ ఫారెన్ మినిస్టర్ రష్యా. వీ వార్న్ ద యునైటెడ్ స్టేట్స్ దట్ ద ఆర్కెస్ట్రేటెడ్ పంపింగ్ ఆఫ్ వెపన్స్ ఫ్రమ్ ఏ నెంబర్ ఆఫ్ కంట్రీస్ ఈజ్ నాట్ జస్ట్ ఏ డేంజరస్ మూవ్, ఇట్ ఈస్ ఏ మూవ్ దట్ టర్న్స్ దీస్ కాన్వాయ్స్ ఇన్ టు లెజిటిమేట్ టార్గెట్స్. రేపు పొద్దున ఇలాగే కనుక మీరు ఆయుధాలు సప్లై చేస్తే వాటిని మేము లక్ష్యంగా చేసుకుని దాడి చేస్తాం, అప్పుడు మేము మీ మీద దాడి అని మీరు ఫీల్ అవ్వద్దు, మీ ఇష్టం అని ప్రకటించారు. ఇది చాలా సీరియస్ అంశం, ఎక్కడి దాకా వెళ్తుందో చూడాలి.